ప్రారంభించి ఇక్కడికి వచ్చేసినటువంటి మన ప్రియతమ వెండితెర వెలుగురేడు అలాగే నాలుగు పుస్తకాలు రెండు పత్రికలో పెట్టే సమయంగా కాకుండా ఎందా వేయాలంటే మరి ఈ యొక్క నేనేదైతే చెప్పాను ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి కూడా ఎలాగైతే పార్టీలు మన తెలుగుదేశం ప్రభుత్వం ఎలాగైతే విశ్వవిఖ్యాత నడు సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ఆ పార్టీని స్థాపించి ఎలాగైతే మీలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు అలాగే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎలాగైతే ఈ యొక్క ఎంత మనకి బడ్జెట్ లోటు ఉన్నా కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని ఆర్థిక సమర్థతతో అనుకున్న సమర్థతతో ఆర్థిక ప్రణాళికలతో రాష్ట్రాన్ని ముందుకెళ్ళి తీసుకెళ్తున్నారు. ఇది 36 కంప్యూటర్లు, ఒక రెండు రీడర్లు, రెండు ఆధునిక స్కానర్లు, అలాగే 4 కనెక్షన్లు ఇలా చేసి వివిధ అంశాలకు చెందిన 300 పుస్తకాలకి 30,000 పుస్తకాలు సార్, 30,000 పుస్తకాలని ఇక్కడ డిజిటలైజ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ముఖ్యంగా కాంపిటీషన్ పుస్తకాలు అయితే ఏమి, రెండు పుస్తకాలు అయితే ఏమి, అలాగే ఎప్పుడూ మనకి కనబడని ఎదురుగాని పుస్తకాలు వాటిని కూడా వాటన్నింటినీ ఇందులో డిజిటలైజేషన్ చేసి అందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉండేటట్టు ఈ యొక్క గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొదటి డిజిటల్ కార్డుని కాదు కాకుండా దీన్ని కోపరిచేయ అది చూపి